Hi friends, welcome back to our channel Jojo Ideas. Friends, ela unnaru velandaru baagunnara? Nenaithe baagunnanandi. So nenu meeku త్రీ మాస్క్స్ రెడీ చేశాను నేను. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మాస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ బయటకు మనం వెళ్ళినప్పుడు కూడా మాస్క్ వేసుకునే వెళ్ళాలి. లేదంటే మాస్క్ వేసుకోండి అని చెప్పేవాళ్ళకి కాదండి, మనకే ప్రమాదం. సో మన సేఫ్ అనేది, అలాగే మన పిల్లలకి, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి. సో అందుకని చెప్పేసి నేను బయట అయితే ఇప్పుడు వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 25-30 రూపీస్ అరౌండ్ అలా ఉంది. సో అందుకని చెప్పేసి నేనే ప్రిపేర్ చేశాను. సో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. సో 3 ప్రిపేర్ చేశాను నేను. ఏం లేదండి, సింపులే, థ్రెడ్తో తయారు చేసేసుకోవచ్చు మనం ఈజీగా. అంటే నాకు చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో బయట, అంటే ఇప్పుడు మనీ కొనుక్కొని బయట కట్టుకొని వెళ్ళాలంటే చాలా ఎక్కువ అవుతాయి మనీ. సో ఎందుకంటే కొంచెం ఏమైనా తెచ్చుకోవాలంటే ఎమర్జెన్సీ టైంలో వెళ్ళాల్సి వస్తుంది కదా ఎవరికైనా. సో అందుకని చెప్పేసి నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసేసి నేను రెడీ చేసి ఉంచాను. సో అలాగే మీరు కూడా మీ ఇళ్ళల్లో రెడీ చేసుకోండి. ఏం కాదండి, మన షాప్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక బ్యాగ్ లాంటిది ఇస్తారు కదా, ఇప్పుడు కవర్ కాకుండా ఇప్పుడు ఇటువంటి బ్యాగ్స్ ఇస్తున్నారు. సో ఇటువంటి బ్యాగ్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది కూడా క్లాత్లానే ఉంటుంది, సో చాలా గట్టిగా ఉంటుంది కూడా. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరు కూడా మాస్క్ లేకుండా బయటకు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే మన సేఫ్, మన హెల్త్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పిల్లలు కానీ, మన ఇంట్లో హస్బెండ్స్ కానీ, ఎవరైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు విత్ మాస్క్తో మాత్రమే వెళ్ళండి. సో ఇది చాలా మంచిది. సో ఫేస్ మాస్క్ అండి ఇది. నేను ఎలా తయారు చేస్తాను మీకు నేను చూపిస్తాను. సో ఎవరైనా సరే ఇళ్ళలో ఈజీగా తయారు చేసుకోండి. తయారు చేసిన ఒక 10 వరకు మనం తయారు చేసుకుని ఉంచుకోవచ్చు. నేను ఒక బ్యాగ్కి 3 వచ్చినాయి, అంటే ఇంకా ఉంది, ఇంకా ఉంది. సో నేను 3 ప్రిపేర్ చేశాను. సో చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక బ్యాగ్ ఉంటే సరిపోతుంది, అలాగే ఒక థ్రెడ్ అండ్ నీడిల్ ఉంటే సరిపోతుంది. సో మీరు ఎలా ప్రిపేర్ చేస్తాను, ఎలా తయారు చేసానంటే మీకు చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. సో మీరు అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఒక గంట బెల్ కూడా వస్తుంది. సో ఆ గంట బెల్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేస్తే కనుక నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను షాప్ కవర్ తీసుకున్నానండి. ఇవి షాప్లో ఇస్తూ ఉంటారు కదా మనం ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు. సో ఆ కవర్ ఇది మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఇప్పుడు నేను 4 ఫోల్డ్ కింద చేస్తున్నాను. సో చేసి హాఫ్లో కట్ చేసుకోవాలి. అండ్ చాలా అంటే చాలా చాలా ఈజీ అండి. హాఫ్లో కట్ చేస్తాను నేను మళ్ళీ. అంటే నేను ప్రిపేర్ చేసిన ఓన్లీ 3 మాత్రమే రెడీ చేశాను నేను. చాలా హార్డ్గా ఉంది, చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.
ఎందుకంటే ఇప్పుడు మాస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మన కోసమే అండి ఇది. సో అందుకని చెప్పేసి మీరు అందరూ ప్రిపేర్ చేసుకుని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఏం అవసరం లేదు, దీనికి ఒక బ్యాగ్ అండ్ థ్రెడ్ నీడిల్ ఉంటే సరిపోతుంది. సో ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను 2 చేస్తాను. మళ్ళీ సో చూడండి, 2 చేస్తే కనుక ఇప్పుడు మనం సరిగ్గా మంచి షేప్లు తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి ఆ చివర ఈ చివర థ్రెడ్తో నాట్ చేస్తే, కుట్టేస్తుంటే అవి ఇంకా కదలకుండా అలాగే ఉంటాయి ఆ ఫోల్డింగ్స్ అనేవి. సో మధ్యలో జారిపోతూ ఉంటే జాగ్రత్తగా పట్టుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ అనేది చాలా కొంచెం గట్టిగా ఉందండి, బాగా యూస్ అవుతుంది. సో అందుకే వెంటనే ఫోల్డింగ్స్ అనేవి కూడా కొంచెం లేట్ అవుతుంది. సో చూడండి, అక్కడ పట్టుకొని నేను స్టిచ్ చేసేస్తున్నాను, కుట్టేస్తాను థ్రెడ్ అండ్ నీడిల్ తోటి. నీడిల్ అది, సో నీడిల్ ఇలా కుట్టేసుకోవడమే. ఇక్కడే ఈ పక్కన ఎలా కుట్టామో అవుట్ సైడ్ ఆ పక్క కూడా మనం అలా స్టిచ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా చాలా ఈజీ మెథడ్. మన ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డ్ దగ్గర ఒక్కొక్క నాట్ వేస్తే సరిపోతుంది. ఒకటి థ్రెడ్ త్రెడ్ చేశాను నేను, ఇంకొక 2 అయితే గమ్ ఫేస్ట్కి గమ్ అనేది ఉంటుంది కదా, సో నేను దాంతో అంటించాను. బాగుంది, అదైతే ఇంకా ఈజీగా అయిపోతుంది. అది అంటుకున్న తర్వాత కూడా స్ట్రిప్స్గానే ఉన్నాయండి. చూడండి, 2 సైడ్స్ 2 పక్కలు కూడా నేను కుట్టేసాను. కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ చివర ఈ చివరానికి ఫోల్డింగ్ చేసి ఒక సపోర్ట్ కింద ఒకటి ఉంచాలి. ఇక్కడ నేను చూడండి కవర్లోనే ఆ ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడ కట్ చేస్తున్నాను. చూడండి, మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్లో ఆ చివర ఈ చివర పెట్టి కుట్టేస్తే సరిపోతుంది. నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఆ ఫోల్డింగ్లో పెట్టి కుడితే కనుక. మనం బయట కొనే మాస్క్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, ఇప్పుడు చాలా అవసరం కాబట్టి. అండ్ బయట కూడా ఇప్పుడు 25-30 రూపీస్కి సేల్ అవుతున్నాయి. సో మనమే ఇంట్లో తయారు చేసుకు పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో అలా మధ్యలో పెట్టేసి మనం ఆ చివరి నుంచి చివరకు స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. అది స్టిచ్ చేసిన తర్వాత ఇంకా ఎగ్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకుని మళ్ళీ ఆ పక్క కూడా సేమ్ అలాగే ఆ ఫోల్డింగ్లోకి
మడతలోకి మన చివరిన పెట్టేసి కుట్టేస్తే సరిపోతుంది. చూడండి అయిపోయింది మాస్క్ అనేది. సో దీనికి మనం థ్రెడ్స్ అనేవి కొంతమంది ఏంటంటే ఎలాస్టిక్ పెట్టుకుంటారు. సో అలా కాకుండా నేను వచ్చేసి ఆ బ్యాక్కి ఉన్నటువంటివి కట్ చేసి ఆ చివర ఈ చివర తాళ్ళలాగా పెట్టేస్తాను. మీకు కావాలంటే ఎలాస్టిక్ ఉంటే ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు. సో కట్ చేసి ఆ పక్క ఈ పక్క థ్రెడ్తో ఒక్కొక్క నాట్ వేస్తే సరిపోతుందండి. సో ఫైనల్గా మనకి మాస్క్ అయితే రెడీ అయిపోతుంది. మనకి నాలుగు కట్టుకోవాలి. ఒక సైడ్ వచ్చేసి టూ థ్రెడ్స్ లాగా, ఇంకొక పక్క వచ్చేసి టూ థ్రెడ్స్లా కట్టుకుంటే సరిపోతుంది. సో ఓకేనా, చూడండి ఫైనల్గా మాస్క్ అనేది చాలా రెడీ అయిపోయింది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి చక్కగా ఫోర్ థ్రెడ్స్తో రెడీ అయిపోయింది. సో ఫైనల్గా మాస్క్ అయితే ఇలా రెడీ అయిపోయింది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, చేసుకోండి, ఇంట్లో పెట్టుకోండి రెడీ చేసుకొని. సో ఎలా చేశాను ఏంటంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కావాలనుకుంటే తప్పకుండా మీరు ట్రై చేసి మీరు కూడా రెడీ అయ్యి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. ఎలా ప్రిపేర్ చేశానా, ఎలా తయారు చేశానా ఫేస్ మాస్క్ అనేది. సో తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఏం పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు రెడీ చేసి ఇంట్లో పెట్టుకోండి. ఓకేనా, సో ఇది ఎలా కట్టుకుంటా చూడండి. చక్కగా సరిపోయి చూడటానికి చిన్నదిలా ఉంది, బట్ లోపల కూర్చులా వస్తూ ఉంటాయి కదా. సో ఈజీగా సరిపోతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చింది కదా. సో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ నాకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.